हाय गाइस वीडियो क्यू डेटा स्ट्रक्चर गुरिंचि चेप्तानन्नमाट सो क्यू डेटा स्ट्रक्चर अनेदि कूडा वन आफ द इंपारटेंट डेटा स्ट्रक्चर सो फस्ट एग्जांपल एंटंटे क्यू डेटा स्ट्रक्चर सो क्यू डेटा स्ट्रक्चर स्ट्रक्चर सो क्यू डेटा स्ट्रक्चर अंटे एंटंटे मनकि रियल लाइफ लो मनकि चाला सार्लु चूसुंटां कदा क्यू अंटे एंटि सो क्यू फॉलो चेयमनि क्यू फॉर्म चेयमनि अंटा उंटारु कदा सो क्यू अंटे एंटंटे मीकु तेलिसिनट्टे ఫస్ట్ వచ్చినోడు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్ ఎవరైతే వస్తారో క్యూలో ఫస్ట్ ఉన్నవాడికి ప్రయారిటీ ఇస్తారు, అదే క్యూ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎప్పుడైనా ఒక టికెట్ బుకింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు టికెట్ బుకింగ్లో అప్పుడు క్యూ ఫామ్ చేస్తారు కదా, క్యూ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ఫస్ట్ టికెట్ ఇస్తారన్నమాట. అలాగే ఇక్కడ డేటా కూడా ఫస్ట్ ఏ డేటా అయితే మనం ఇన్సర్ట్ చేసామో ఆ డేటానే ఫస్ట్ మనం తీసుకోగలుగుతాం అన్నమాట క్యూ అంటే. సో బేసికలీ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో క్యూ అంటే చూసారు కదా ఇక్కడ, ఇదన్నమాట క్యూ అంటే డేటా. మనకి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అని ఎందుకంటున్నానంటే, సో క్యూ అనేది ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. సో క్యూ అనేది ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే లైన్గా ఉంటుంది అన్నమాట, అంటే సింగిల్ యూనిఫామ్గా ఉంటుంది. అంటే ఏ ట్రీస్ అని బ్రాంచెస్ అని అలా ఉండదు అన్నమాట. క్యూ అనేది ఏంటి, సింగిల్ లైన్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి పిక్చర్ చూద్దాం. సో ఇక్కడ ఉంది కదా, ఇదన్నమాట క్యూ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఉంది కదా, ఇక్కడ డేటా ఏమేమి ఉన్నాయి ఒకసారి డ్రా చేస్తాను. సో మనకి ఇక్కడ డేటా ఉంది కదా, సో ఇక్కడ డేటా ఒకసారి కలర్ కూడా చేంజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి డేటా ఉంది కదా, ఇది 1, 2, 3, 4, 5 ఇదన్నమాట మనకి డేటా. సో దీని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని క్యూ అంటారు కదా. సో దీని తర్వాత ఇక్కడ మనకి రెండు వేరియబుల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ రెండు వేరియబుల్స్ పాయింట్అవుట్ చేస్తాయి అన్నమాట, ఒకటి ఏంటంటే ఫ్రంట్ అని, ఇంకోటి ఏంటంటే రియర్ అని. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి క్యూ అంటే గుర్తు రావాల్సింది ఏంటంటే ఈ రెండు పాయింటర్స్. ఫస్ట్ పాయింటర్ అంటే ఏంటంటే, పాయింటర్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇండెక్స్ మనకి క్యూ అన్న మనకి ఆల్రెడీ స్టాక్ గురించి కూడా చెప్పాను కదా, మనం ఎలా మేనేజ్ చేస్తాం ఈ మనకి స్టాక్లో ఏం చేస్తాం, టాప్ అనే వేరియబుల్ని కిందకి పైకి అడ్జస్ట్ చేసుకుంటాం అకార్డింగ్ టు ద ఆపరేషన్. అంటే పుష్ అంటే టాప్ని ఇంక్రీజ్ చేస్తాం, అదే పాప్ అంటే టాప్ని డిక్రీజ్ చేస్తాం. అంతేగాని అక్కడ వాల్యూని రిమూవ్ చేయం, జస్ట్ మనకి ఇండెక్సెస్ ఒకటి చేంజ్ చేస్తాం అన్నమాట. అలాగే క్యూలో కూడా ఇది ఫ్రంట్ రేర్ అని రెండు ఉన్నాయని కదా చెప్పాను కదా ఈ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ని మనం కిందకి పైకి పక్కకి లెఫ్ట్కి రైట్కి చేంజ్ చేస్తాం అన్నమాట, కానీ డేటా అలాగే ఉంటుంది. సో మీకు ఒకసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్రంట్ అండ్ రేర్ అని రెండు వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు, సో ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ అండ్ రేర్ అని, ఇవి ఏం చేస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్క్యూ అంటారన్నమాట. ఎన్క్యూ అంటే ఏంటో ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యూలో ఆపరేషన్స్ ఏమున్నాయో చెప్తాను. సో క్యూలో ఆపరేషన్స్ ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే ఎన్క్యూ. ఎన్క్యూ అంటే ఏంటంటే క్యూలోకి ఎలిమెంట్ని పుష్ చేయడం, అంటే క్యూలోకి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడాన్ని ఎన్క్యూ ఆపరేషన్ అంటారు. అండ్ డిక్యూ ఆపరేషన్ అంటే ఏంటంటే రిమూవ్ చేయడం అన్నమాట, రిమూవింగ్ ద ఎలిమెంట్. ఇదేంటి, ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్ అండ్ ఇదేంటి ఇది రిమూవింగ్ ద ఎలిమెంట్. సో పీక్ అంటారు అన్నమాట, పీక్ అనేది ఇంకో ఆపరేషన్ ఉంది. పీక్ ఆపరేషన్ అంటే ఏంటంటే క్యూలో ఫస్ట్ ఎవడ ఉన్నాడో అదే దాన్ని ప్రింట్ చేయడం అన్నమాట. ప్రింటింగ్ ద విచ్ ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్, అంటే క్యూలో ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేయడానికి పీక్ అంటారు. అండ్ డిస్ప్లే అంటే ఏంటంటే మొత్తం ఆల్ డేటా, అంటే క్యూలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని ప్రింటింగ్ అన్నమాట, ప్రింట్ చేయడాన్ని ఇది మనకి డిస్ప్లే అంటారు అన్నమాట. సో ఈ మొత్తం ఈ 4 ఆపరేషన్స్ మనం క్యూ డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది కదా ఆపరేషన్స్ అంటే ఏంటో చూస్తే కదా, ఎన్క్యూ అంటే ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్, అండ్ డిక్యూ అంటే రిమూవింగ్ ద ఎలిమెంట్, పీక్ అంటే ప్రింటింగ్ ద ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్ పోస్ట్ పొజిషన్, అండ్ డిస్ప్లే అంటే ఎవ్రీ ఎలిమెంట్ ప్రింట్ చేయడానికి డిస్ప్లే ఆపరేషన్ అంటారు. సో మనకి ఇది ఎప్పుడైనా సార్ యూస్ కేసెస్ అంటే అడ్వాంటేజెస్ ఎక్కడ యూస్ చేస్తాం అంటే అప్లికేషన్స్ ఎక్కడ యూస్ చేస్తాం, మీరు ఎప్పుడైనా క్యూలో ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్గా ఎప్పుడంటే మీరు ఎప్పుడైనా ఒక షాపింగ్ మాల్ కానీ లేకపోతే మల్టిపుల్ లెవెల్స్ ఉన్న బిల్డింగ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లిఫ్ట్ చూసుంటారు కదా లిఫ్ట్. సో లిఫ్ట్ చూసినప్పుడు ఎవరైనా సరే, సో నేను
ఫస్ట్ ఫ్లోర్లో ఉండి నేను లిఫ్ట్ కోసం నేను ఇక్కడ ఒక బటన్ క్లిక్ చేశాను. అలాగే టెన్త్ ఫ్లోర్లో ఇంకొకడు ఎవరో అతను కూడా క్లిక్ చేసినప్పుడు, ఫస్ట్ నేను క్లిక్ చేశాను కాబట్టి నా దగ్గర రావాలి, అంతేగానీ అతని దగ్గరికి వెళ్ళిందాక ఫస్ట్ క్లిక్ చేసిన వాడు ఊరుకుంటాడు, ఆ ఊరుకోడు కదా. సో అందుకనే మనకి అది కూడా మనకి లిఫ్ట్ అనేది షాపింగ్ మాల్లో ఉంటుంది కదా, లిఫ్ట్ కూడా మొత్తం క్యూ డేటా స్ట్రక్చర్ మీద వర్క్ అవుతుంది అన్నమాట. మొత్తం దాని ఇంటర్నల్గా దాని వర్క్ దాని ఆ ఫంక్షనాలిటీ అంతా క్యూకి సంబంధించిందే, ఎందుకంటే ఫస్ట్ ఎవరు నొక్కారో వాళ్ళకే ఇవ్వాలి, అంతేగాని తర్వాత ఎవరు రీసెంట్గా నొక్కిన వాళ్ళు కాదు, ఫస్ట్ ఎవరు నొక్కారో వాళ్ళకే ప్రయారిటీ ఫస్ట్ ఇవ్వాలన్నమాట. అలాగే మెసేజ్లు కూడా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా సిమ్ ఉంది, ఐడియా సిమ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది మెసేజ్లు చేస్తున్నారన్నమాట. 100 మంది మెసేజ్లు చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరు మెసేజ్ చేశారో వాళ్ళ మెసేజ్ సెండ్ చేసిన తర్వాత వేరే మెసేజ్కి వెళ్ళాలి, అంటే అలా క్యూ ఫార్మాట్లోనే వెళ్ళాలన్నమాట. సో దాని తర్వాత నీకు అప్లికేషన్స్ అర్థమయ్యే చాలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అంటే అండి ఎనీ అప్లికేషన్స్ లిఫ్ట్ ఇన్ షాపింగ్ మాల్స్ అండ్ ఇంకా చాలా అప్లికేషన్స్ అన్నమాట. క్యూ అంటే మీకు తెలిసిందే కదా, ఎప్పుడైనా సరే టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఇది క్యూ డేటా స్ట్రక్చర్ అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఎన్క్యూ అంటే డిక్యూ అంటే ఏం చేయాలో మీకు క్లారిటీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా క్లియర్ చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యూ అనగానే 2 వేరియబుల్స్ గుర్తురావాలి, రియర్ అండ్ ఫ్రంట్ అని. రియర్ అంటే ఏంటంటే ఇది ఎండ్ ఆఫ్ ద క్యూ దగ్గర అన్నమాట, క్యూకి ఎండ్ సైడ్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద క్యూ పాయింటర్ అంటే మనకి ఎండ్ ఆఫ్ ద క్యూ అంటారు. ఫ్రంట్ అనేది ఏంటంటే ఫ్రంట్ పాయింటర్ అన్నమాట. మనకి క్యూకి 2 సైడ్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యూ క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియర్ అని చెప్పి అండ్ ఫ్రంట్ అని చెప్పి ఫస్ట్ ఇనిషియల్గా -1 దగ్గర ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ -1 దగ్గర ఉంది దీని ఇండెక్సెస్లో, -1 దగ్గర ఉన్న తర్వాత ఎవరో ఒక అతను వచ్చి ఎన్క్యూ చేశారన్నమాట. ఎన్క్యూ అంటే ఏంటంటే ఎవరికి అతను కాదు, సో మనమే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఎలిమెంట్ ఎన్క్యూని మనం ఒక ఎలిమెంట్ని ఎన్క్యూ చేసాం. ఎన్క్యూ అంటే ఏంటి, ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇన్సర్ట్ చేసాం, 1 ఇన్సర్ట్ చేయగానే మనకి ఇక్కడ రియర్ 0కే పాయింట్అవుట్ చేస్తుంది, ఫ్రంట్ 0కే పాయింట్అవుట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ 2ని ఎన్క్యూ చేస్తాం అంటే 2వ వాల్యూ, సెకండ్ వాల్యూ ఏంటి 2ని కూడా ఎన్క్యూ చేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ రియర్ని ఇంక్రీజ్ చేస్తాం, ఫ్రంట్ ఎప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఫ్రంట్ అదే అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అని డినోట్ చేస్తాను, ఫ్రంట్ ఇక్కడ ఉండిపోద్ది, ఇక్కడ రియర్ మాత్రం, సో రియర్ మాత్రం ఇక్కడికి వస్తుంది అన్నమాట. అలాగే ఇంకొక అతను కాదు ఇంకోసారి మనం 3 ఎన్క్యూ చేస్తాం. 3 ఎన్క్యూ చేసినప్పుడు ఈ ఆర్ఎల్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఉంటుంది అన్నమాట. అలా మనకి ఎన్నిసార్లు ఎన్క్యూ చేస్తే అన్నిసార్లు మనం రియర్ సైడ్ అంటే ఈ సైడ్ చేంజ్ అవుతుంది కానీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫిక్స్డ్ అన్నమాట. సో దీని తర్వాత ఎప్పుడైనా నాకు డిక్యూ అంటే ఫస్ట్ నాకు డిక్యూ అంటే ఏంటి రిమూవ్ చేయడం, రిమూవ్ ఎక్కడి నుంచి చేస్తాం అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ నుంచి చేస్తాం అన్నమాట, ఫ్రంట్ ప్లేస్ నుంచి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఎన్క్యూ అంటే క్యూలోకి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే బ్యాక్ సైడ్ నుంచి అంటే రియర్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాం. అలాగే క్యూలోంచి ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే ఫ్రంట్ సైడ్ నుంచి రిమూవ్ చేస్తాం అన్నమాట. సో ఒకసారి మీకు పిక్చర్ చూపిస్తాం చూడండి. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ చూసారు కదా ఎన్క్యూ అనేది ఇక్కడ నుంచి చేస్తాం అండ్ డిక్యూ అనేది ఫ్రంట్ నుంచి చేస్తాం అన్నమాట. సో డిక్యూ అనేది ఏంటి ఫ్రంట్ నుంచి చేస్తాం అంటే రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేయడం అంటే ఏం లేదు, మనం ఏం రిమూవ్ చేయడం అంటే ఏంటంటే జస్ట్ మన ఎఫ్ని ఫ్రంట్ వాల్యూని జస్ట్ ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా సి ప్రోగ్రామింగ్లో కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తానమాట క్యూ డేటా స్ట్రక్చర్ని. సో మీకు అర్థమైంది కదా ఎన్క్యూ అంటే బ్యాక్ సైడ్ నుంచి అండ్ డిక్యూ అంటే ఫ్రంట్ సైడ్ నుంచి రిమూవ్ చేయడాన్ని డిక్యూ అంటారు కదా. సో ఫ్రంట్ వేరియబుల్ ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఇది రిమూవ్ చేయాలంటే నేను ఈ ఫ్రంట్ వేరియబుల్ అందు కదా దీన్ని పాయింట్ చేస్తానమాట. అంటే దీనికి ఇది చూసారు కదా ఇది రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ పాయింట్ చేస్తే చాలు. సో దీన్నే డిక్యూ ఆపరేషన్ అంటారు. దాని తర్వాత పీక్ ఆపరేషన్ అంటే ఏంటంటే జస్ట్ మనకి ఫ్రంట్ దగ్గర ఏ వాల్యూ ఉంటే అది, ఫ్రంట్ కనుక -1 అంటే క్యూ ఈజ్ ఎంప్టీ అని చెప్పేస్తాం. అదే ఫ్రంట్ వాల్యూ కనుక -1కి డినోట్ చేస్తే క్యూ ఈజ్ ఎంప్టీ అని చెప్పేస్తాం. లేకపోతే మనకి క్యూ ఫ్రంట్ దగ్గర ఉన్న వాల్యూని ఏవైతే ఇక్కడ 2 ఉంది కాబట్టి పీక్ వాల్యూ 2 అని చెప్తే ప్రింట్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకసారి డిక్యూ ఆపరేషన్ కాల్ చేశాను. సో డిక్యూ ఆపరేషన్ ఇంకొకసారి ఏంటి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఒకసారి అర్థమైపోతే మళ్ళీ చూడండి ఏం పర్లేదు. సో ఇక్కడ డిక్యూ ఆపరేషన్ మళ్ళీ కాల్ చేస్తే ఏం చేయాలని చెప్పాను, ఫ్రంట్ వాల్యూని నేను ఇంక్రీజ్ చేస్తాను అన్నమాట. సో ఇంక్రీజ్ చేస్తాను. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ డిక్యూ ఆపరేషన్ మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ వాల్యూ మళ్ళీ ఇక్కడ వచ్చేద్దాం అన్నమాట. ఇక్కడికి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటి, ఫ్రంట్ ఈజ్ గ్రేటర్ దెన్
ఫ్రంట్ ఈజ్ గ్రేటర్ దెన్ రియర్ అయిపోయింది అన్నమాట. అంటే ఏంటి, ఫ్రంట్ రియర్ దాటిపోయింది, ఇక్కడ రియర్ వాల్యూ ఇక్కడ ఉంది. ఎందుకంటే మనం ఏ వాల్యూస్ని ఎన్క్యూ చేస్తలేదు, కాకపోతే ఇక్కడ మనం రిమూవ్ చేసుకుంటూ పోతున్నాం కదా. రిమూవ్ అంటే ఏంటి, డీక్యూ చేసుకుంటూ పోతున్నప్పుడు ఫ్రంట్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటాం కదా. సో ఫ్రంట్ వాల్యూ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇక్కడ ఏమైందంటే ఫ్రంట్ వాల్యూ గ్రేటర్ దెన్ రియర్ అయిపోయింది అన్నమాట. ఎప్పుడైనా ఈ కండిషన్కి వస్తే, ఈ కండిషన్కి వచ్చినప్పుడు కూడా క్యూ ఈజ్ ఎంటీ అని అవ్వచ్చు అన్నమాట. సో క్యూ ఈజ్ ఎంటీ అని ఎప్పుడెప్పుడు ఇస్తామంటే, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ వాల్యూ ఈక్వల్ టు -1 అయినా ఆర్ ఫ్రంట్ ఈజ్ గ్రేటర్ దెన్ రియర్ అయినా, అంటే ఫ్రంట్ వాల్యూ -1కి ఈక్వల్ అయినా లేకపోతే ఫ్రంట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ రియర్ అయినా, అప్పుడు ఏంటంటే దాని అర్థం ఏంటంటే క్యూ ఈజ్ ఎంటీ అని అర్థం అన్నమాట. సో ఇక చూసారు కదా పిక్చర్. సో ఇది అన్నమాట క్యూ అంటే. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తాను, ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం క్యూ అంటే పెద్ద ఏం లేదు. రియర్ పాయింటర్, ఫ్రంట్ పాయింటర్, జస్ట్ క్యూ అనేది ఏంటంటే ఎరే అన్నమాట. సో ఒక ఎరేని మనం పాయింటర్స్ని కిందకి లెఫ్ట్కి రైట్కి మనం లెఫ్ట్కి రైట్కి చేంజ్ చేస్తాం అన్నమాట, అకార్డింగ్ టు ద ఆపరేషన్ అన్నమాట. డిక్యూ ఆపరేషన్, ఎన్క్యూ ఆపరేషన్, పీక్ అండ్ డిస్ప్లే, ఇవి 4 ఆపరేషన్స్ ఉంటాయి. సో మనం సో క్యూని మొత్తం నార్మల్ స్టాటిక్ ఎరేని యూస్ చేసుకుని, అంటే ఎరేని యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లింక్ లిస్ట్ అని ఉంటుంది అన్నమాట, అది మీకు ఇంకా చెప్పలేదు. అది చెప్పినప్పుడు కూడా అప్పుడు క్యూని లింక్ లిస్ట్ యూస్ చేసుకుని కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ ఎరేస్ గురించి చెప్పాను కాబట్టి క్యూ డేటా స్ట్రక్చర్ని ఎరేస్ యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తానమాట, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి క్యూ డేటా స్ట్రక్చర్ ఉంది కదా, క్యూ డేటా స్ట్రక్చర్ యొక్క అన్ని ఆపరేషన్స్ మనం నీట్గా ఈ వీడియోలో ఇంప్లిమెంట్ చేస్తాం, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఈ ఇంప్లిమెంటేషన్ మీకు చూడాలి అనుకుంటే. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఈ వీడియోలో ఇంప్లిమెంటింగ్ క్యూ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి లాంగ్వేజ్. సో ఈ లైన్ అంతా మనం కామెంట్ చేస్తానమాట, మనం మామూలుగా చేశాను. సో కామెంట్ చేయడానికి ఏంటి, డబుల్ ఫార్వర్డ్ స్లాష్. సో ఆఫ్టర్ దాట్ మనకి ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెడర్ ఫైల్స్ రాసుకుంటున్నాను, యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ ఎల్ఐబి ఎస్టీడీఐఓ డాట్ హెచ్. సో దీని తర్వాత యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ ఎల్ఐబి డాట్ హెచ్. మనకి హెడర్ ఫైల్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, జస్ట్ మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా సి లాంగ్వేజ్లో, వాటిని యూస్ చేసుకోవడానికి హెడర్ ఫైల్స్ మనం రాసుకుంటాం. సో దీని తర్వాత ఇక్కడ యాష్ డిఫైన్ అని చెప్పి, సైజ్ అని చెప్పి 10 అని ఇచ్చుకుంటున్నాను అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఒక సైజ్ అని చెప్పి 10 అంటే మనకి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను అన్నమాట. అంటే దీన్ని ఏమంటారంటే, మనకి ఎప్పుడైనా సరే ఒక సి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ హెడర్ ఫైల్స్ రన్ అవుతాయి అన్నమాట. సో మనకి ఎప్పుడైనా ఒక సి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ హెడర్ ఫైల్స్ మొత్తం ఈ యాషన్ సింబల్ ఉన్న అవన్నీ ఫస్ట్ రన్ అయిన తర్వాత మెయిన్ ఫంక్షన్లోకి వస్తుంది కదా. సో మనకి ఇక్కడ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఏం చేస్తామంటే క్యూ డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేయడానికి గ్లోబల్ వేరియబుల్స్ కొన్ని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ పర్పస్ కోసం మనకి క్యూ సైజ్ అన్నమాట, క్యూకి సైజ్ ఉంటుంది కదా మన. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఎరే కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఈ క్యూ డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట వీడియోలో. సో మనకి లింక్ లిస్ట్తో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు క్యూ డేటా స్ట్రక్చర్ని. సో మీకు లింక్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్యూని లింక్ లిస్ట్తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ యాష్ డిఫైన్ సైజ్ ఆఫ్ 10 అని ఉంది కదా. సో దీని తర్వాత ఏంటంటే, సో ఇక్కడ మనకి గ్లోబల్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంట్ రియర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి -1కి, అండ్ ఇంట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి -1కి, అండ్ క్యూ డేటా స్ట్రక్చర్ అన్నమాట, క్యూ అని చెప్పి ఒక ఎరేని క్రియేట్ చేసుకుంటున్నాను. దాని సైజ్ ఏంటంటే ఇక్కడ సైజ్ ఏంటంటే మనకి ఇక్కడ సైజ్ అని చెప్పి ఆల్రెడీ 10 ఇచ్చాం కదా వాల్యూని, ఆ 10 అని ఇక్కడ రిప్లేస్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు, కాకపోతే మనకి రీజనబుల్గా సైజ్ అని చెప్పి ఎలా ఇచ్చుకుంటానికి బాగుంటుంది అని చెప్పి యాష్ డిఫైన్ అని చెప్పి సైజ్ అని ఒక వేరియబుల్. ఇవేంటంటే ప్రీ లోడర్స్ అంటారు, అంటే ముందే లోడ్ అయిపోతాయి అన్నమాట, అన్నట్లుగానే ముందే లోడ్ అవ్వడం వల్ల. సో ఫస్ట్ అన్నిటికన్నా మనకి సి ప్రోగ్రామ్ లోడ్ అయ్యే ముందు, కంపైల్ అయ్యే ముందే ఇవి మనకి ఫస్ట్ ఇవి లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అంటే కంపైల్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి సైజ్ 10 అని చెప్పి వాల్యూ ఇచ్చుకున్నాను కదా, యాష్ డిఫైన్ అన్నమాట, యాష్ ఇంక్లూడ్ కాదు, యాష్ డిఫైన్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ వేరియబుల్కి వాల్యూ కూడా ఇచ్చుకుంటున్నాను. సో దీని తర్వాత ఏంటంటే, ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఒకటి స్టార్ట్ చేసుకుంటున్నాను అన్నమాట, ఇంట్ మెయిన్ అని చెప్పి మెయిన్ ఫంక్షన్ ఒకటి స్టార్ట్ చేసుకుంటున్నాను. సో దీని తర్వాత ఇక్కడ నాకు మెయిన్ ఆపరేషన్స్ ఏమున్నాయని చెప్పాను, మనకి
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూని ఒకసారి చూపిస్తాను. సో మనకి ఆపరేషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఎన్క్యూ అంటే ఒక ఎలిమెంట్ని క్యూలోకి ఇన్సర్ట్ చేయడం, అండ్ డిక్యూ అంటే ఒక ఎలిమెంట్ని క్యూ నుంచి రిమూవ్ చేయడం అన్నమాట. డిక్యూ ఆపరేషన్ అనేది ఎప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి జరుగుద్ది, ఎన్క్యూ ఆపరేషన్ ఎప్పుడు లాస్ట్ అంటే ఎండ్ సైడ్ నుంచి జరుగుద్ది అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం పీక్ ఆపరేషన్ అంటే ఏంటంటే, మనకి ఫ్రంట్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేయడమే పీక్ ఆపరేషన్. అండ్ డిస్ప్లే అంటే ఏంటంటే, ఈ మొత్తం ఈ క్యూలో ఉన్న అన్ని వాల్యూస్ని మనం డిస్ప్లే చేయడం అన్నమాట. సో ఈ ఫోర్ ఆపరేషన్స్ మీకు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే, మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తానంటే, ప్రింట్ ఎఫ్ అని చెప్పి క్యూ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి నీట్గా రాసుకుందాం. ఇంప్లిమెంటేషన్ సో ఆఫ్టర్ దాట్ బ్యాక్ స్లాష్ ఎన్ అన్నమాట. మన బ్యాక్ స్లాష్ ఎన్ అంటే నీట్గా న్యూ లైన్లోకి రావడానికి కదా. సో ఆఫ్టర్ దాట్ నేను ఏం చేస్తానంటే, వైల్ అని చెప్పి లోపల వన్ అని అడుతున్నాను అన్నమాట. ఇక్కడ వన్ అని ఎందుకు అడుతున్నానో మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఖచ్చితంగా తెలియాలన్నమాట, సి ప్రోగ్రామ్ మినిమం రాకుండా మీరు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోకూడదు ఇంప్లిమెంటేషన్ మెయిన్గా. ఎందుకంటే మీకు అందుకే మీకు ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మన ఛానల్లో బ్యూటిఫుల్ వీడియో ఉంటుంది, ఆ వీడియో కంప్లీట్గా సి లాంగ్వేజ్ని ఎక్స్ప్లెయిన్ అయ్యి ఉంటుంది. లేకపోతే ప్లేలిస్ట్ కూడా ఉంది, వీడియో కాల్ చూసుకోవచ్చు అన్నమాట మీరు. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ వైల్ లోపల వన్ ఎందుకంటేనంటే, మన లూప్ ఇన్ఫైనట్ టైమ్స్ లూప్ అవ్వడానికి అన్నమాట. అంటే లూప్ అలా లూప్ అవుతానే ఉంటుంది. మనకి ఎప్పుడు స్టాప్ చేస్తామంటే లోపల బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడే మన లూప్ స్టాప్ అవుద్ది అన్నమాట. సో దీని తర్వాత వైల్ అని చెప్పిన తర్వాత ఒక ఇంట ఆప్షన్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. సో దీని తర్వాత ప్రింట్ అని చెప్పి ప్రింట్ ఎఫ్ అని చెప్పి చూజ్ ఆపరేషన్ అని చెప్పిన తర్వాత బ్యాక్ స్లాష్ అన్ని వచ్చిన తర్వాత మీకు ఒకసారి ప్రింట్ చేస్తే మీకు ఎలా కనబడుతుంది చెప్తుంది అన్నమాట. సో నీట్గా కనబడడానికి నేను చేస్తున్నాను అలాగా, వన్ ఫర్ ఎన్క్యూ ఆపరేషన్ అండ్ టూ ఫర్ డిక్యూ ఆపరేషన్ అండ్ త్రీ ఫర్ పీక్ ఆపరేషన్ అండ్ సో దాని తర్వాత ఫోర్ దేనికి, సో అక్కడ స్పేస్ ఇచ్చుకోవచ్చు. సో ఫోర్ ఏంటంటే డిస్ప్లే ఆపరేషన్ అన్నమాట, డిస్ప్లే ఆపరేషన్ అండ్ ఫైవ్ ఫర్ ఎగ్జిట్కి ఫైవ్ అన్నమాట. అండ్ బ్యాక్ స్లాష్ అన్ని ఇచ్చి ఎంటర్ ఆప్షన్ అని చెప్పి ఇలా వస్తుంది. సో మీకు ఎలా వస్తుంది, మీకు నీట్గా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ఎందుకు ఇలా వస్తున్నాను మీకు. సో ఇక్కడ ప్రింట్ మొత్తం ఇలా చేసిన తర్వాత స్కాన్ ఆఫ్ ఈ ఆప్షన్, మన యూజర్ ఏ ఆప్షన్ అయితే ఎంటర్ చేసారో ఆప్షన్ రీడ్ చేసుకోవడానికి స్కాన్ ఆఫ్ అని చెప్పి పర్సెంట్ డి అని చెప్పిన తర్వాత అండ్ ఆప్షన్లోకి వాల్యూ తీసుకుంటున్నాను. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ ఇప్పుడు డిసైడ్ అవుతుంది అన్నమాట ఏ ఆపరేషన్ ఏ వాల్యూకి ఎంటర్ చేసిన ఆప్షన్ బట్టి మనం ఆపరేషన్ ఇక్కడ చేస్తాం కదా. సో ఇఫ్ ఆప్షన్ ఇజ్ ఈక్వల్ టు వన్ అంటే ఏం చేయాలి, మనం ఎన్క్యూ చేయాలి. ఎన్క్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఎన్క్యూ ఆపరేషన్. సో ఎన్క్యూ ఆపరేషన్ అని చెప్పాను కదా. సో దీని తర్వాత ఏంటంటే, సో బ్యాక్ స్లాష్ ఎన్ ఇచ్చుకుందాం. సో దీని తర్వాత ఏంటంటే ఎల్సిఫ్ కదా, ఎల్సిఫ్ సో ఎల్సిఫ్ ఆప్షన్ ఈక్వల్ టు ప్రింట్ ఎఫ్ డిక్యూ ఆపరేషన్. సో ఎల్సిఫ్ ఆప్షన్ ఈక్వల్ టు త్రీ ప్రింట్ ఎఫ్ పీక్ ఆపరేషన్. సో ఆఫ్టర్ దాట్ లాస్ట్లో ఏంటి, ఎల్సిఫ్ ఆప్షన్ ఈక్వల్ టు ఫోర్ అయితే ఏంటి ప్రింట్ ఎఫ్ డిస్ప్లే ఆపరేషన్. అంటే నేను మీకు ఇంకా ఆపరేషన్ అంటే ఈ ప్రతి ఆపరేషన్కి నేను ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నీట్గా చూపించడానికి జస్ట్ ఆ ఫంక్షన్ రాయకుండా జస్ట్ మీకు ప్రింట్ చేస్తాను అన్నమాట మీకు క్లారిటీగా రావడానికి. సో ఒకసారి రన్ చేసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో దీని తర్వాత ఏంటంటే ఎల్స్ అని చెప్పి ఒకవేళ ఈ ఆప్షన్స్ కాకుండా ఏది ఎంటర్ చేసినా, 1, 2, 3, 4 కాకుండా 5 ఎంటర్ చేసినా లేకపోతే ఏది ఎంటర్ చేసినా అది ఎగ్జిట్ ఆపరేషన్ కింద కన్సిడర్ చేసుకుని ఎగ్జిట్ ఆపరేషన్ అని చెప్తున్నాను అన్నమాట. ఎగ్జిట్ ఆపరేషన్ ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో ఒకసారి చూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కోడ్.
सो फस्ट आफ् आल ना एंटरप्राइज तरह मन की क्यू की संबंधी ग्लोबल वेरियबल्स ग्लोबल वेरियबल्स इधी फंक्शन लोपल रहा जस्ट बैठ रहा फंक्शन बैठ रास्ते वाट ग्लोबल वेरियबल्स अटोर सो दा तरह इंट मेन सो नीट असला यूजर बटी अटे आपशन बटी सैटन आपरेशन सेला मन की सैटा इंका मन की फंक्षन इंप्लीमेंट चेयले रन चूँगी सोसार रन सो एर्र सो आफ्टर दैट इक चूसर कदा फस्टे क्यू इंप्लीमेंटेशन चूज आपरेशन तरह चूसर कदा अला नीट कंपाला बैक स्लैश अला अला इनके सो अब फस्ट आफ् आल मन की एनक्यू चेयरेंटे वन एंटर चुनाव सो चूसर कदा एनक्यू आपरेशन अंत इकड़े जरगे मन इंका इंप्लीमेंट जस्ट चुपना सो मन की टू डीक्यू चेयरेंटे टू एंटर से डीक्यू आपरेशन अलग थ्री पीक ऑपरेशन अंड अलगे इप्पुडु फोर डिस्प्ले ऑपरेशन अलगे इप्पुडु एग्जिट एग्जिट अयिपोदाम एग्जिट की फाइव कदा सो एग्जिट सॉरी एग्जिट कदा सो एग्जिट की एग्जिट ऑपरेशन सो एग्जिट ऑपरेशन अयिंदि कदा सो एग्जिट अवलेदु एंदुकंटे मनं अक्कड इंका एं चेयलेदु सो दीन तरह फस्ट आफ् आल एग्जिट आपरेशन की एम चेयरेंटे इक ब्रेक स्टेटमेंट पड़ते चाल अंत ब्रेक एपड़ती इच्छा मन की लूप आगे लूप आगे मन प्रोग्रम आगेपोन सो मन ब्रेक स्टेटमेंट अंत एग्जिट एग्जिट आपरेशन की मैं आलरे को इपड़े एनक्यू आपरेशन एनक्यू आपरेशन एलिमेंट इंसर्ट कदा सो एनक्यू आपरेशन की एनक्यू फंक्शन क्रिएट सो एनक्यू फंक्शन इक आलरे काल फंक्शन क्रिएट इक सो चू चूँ सो एनक्यू फंक्शन क्रिएट सो इंट वाइड अन्ट मन की फंक्षन अने रिटर्न चे वालूस जस्ट प्रिंट कदा जस्ट क्यू लाल्यू याडे एनक्यू एनक्यू आपरेशन कदा सो एनक्यू आपरेशन फस्ट आफ् आल मन की क्यू फुल अदा चेक चेयर क्यू क्यू इज वेदर क्यू इज कंप्लीटली फिल्ड आर नाट अंत क्यू अने फिलअपा लेदा चेक चेयर अला चेकाले फस्ट आफ् आल इफ रियर इज ईक्वल टू ईक्वल टू साइज माइनस वन अंटे साइज माइनस वन की ईक्वल रियर दाने अर्थम क्यू कंप्लीट अर्थम क्यू फिल अर्थम सो क्यू इज फुल प्रिंट सो अलाकेंटे ये फर्स्ट आफ् आल इफ फ्रंट ईक्वल टू ईक्वल टू माइनस वन अच्छे फ्रंट फ्रंट माइनस वन की ईक्वल फ्रंट ईक्वल टू जीरो की इनिशियलाइज़ अंत इकेंटे ब्लॉक एपड़ो मन वाल्यू मन इंसर्टा मन डिसाइड क्यू एम्प्टी का तरह मन की एनक्यू अंटे एलिमेंट ऐड कदा सो फर्स्ट आफ् आल एलिमेंट ऐड से मुझे एलिमेंट मन यूजर नीचे तस्काली सो इंट डेटा चेक वेरियबल क्रिएट तरवा प्रिंटफ एंटर वाल्यू अड़म यूजर ने सो स्कैनफ वाल्यू ने रीड पर्सेंट डी अंड अंड डेटा की स्टोर चुस्कना डेटा स्टोर चुस्क तरवा इफ फ्रंट ईक्वल टू माइनस वन अमस्टे फ्रंट ईक्वल टू जीरो अंत फस्ट वाल्यू अंत क्यू इज कंप्लीट एमटी उ वाल्यू ऐडे एंकंटे स्टार माइनस वन कदा अला फ्रंट माइनस फ्रंट ईक्वल टू माइनस वन अच्छे फ्रंट ईक्वल टू जीरो तरवा रियर प्लस प्लस अच्छे क्यू अंजी क्यू आफ् रियर इज ईक्वल टू डेटा अंत इन क्यू लेटा एक्की डेटा मैं इंसर्ट इनकी क्यू आफ् रियर प्लेस रियर प्लेस स्टार्टिंग माइनस वन कदा सो अंक माइनस वन अंटे प्लस प्लस ये मन प्लस प्लस एपड़ता मन की एक्त ऐडो इंडेक्स दी मैं रियर अने वेरियबल वस्तो आ वेरियबल दिन तरह क्यू आफ् रियर डेटा की इनर्टा सो दीन तरह जस्ट नीट मन की इनसर्टी सक्सेसफुल मेसेजला एनक्यूड डेटा एनक्यूड सक्सेसफुली सक्सेसफुल मेसेज प्रिंट सो इधन एनक्यू अंटे सो ईजी अंत चूसे क्या फस्ट आफ् आल क्यू एमटा का चेकम एमटी अच्छे सारी क्यू फुल का चेकम फुल फुल आगेपोम लेकिन यूजर नीचे डेटा तस्कोनी इक फस्ट आफ् आल मन की फ्रंट अनेक्वल टू ईक्वल टू माइनस वन अच्छे फ्रंट ईक्वल टू जीरो की इंक्रीजन एंकंटे मन की क्यू अने एमटे एम फ्रंट ईक्वल टू माइनस वन रियर ईक्वल टू माइनस वन उ कदा सो अंदी एपड़ना सर और फ्रंट ईक्वल टू माइनस वन अमेंटे फ्रंट जीरो की सैटना दाने तरह मन की आब्वियस मन की एनक्यू आपरेशन अंटे एपू रियर सैडे कदा मैं ऐडेस्टा रियर सैड इंक्रीज तरवा रियर क्यू आफ रियर वाल्यू मन इनसर्टन तरह मन सक्सेसफुल मेसेज मन इष्ट प्रिंटेको सो इधन एनक्यू आपरेशन सो दिन तरह डीक्यू आपरेशन चाहम सो डीक्यू आपरेशन अंटे आपशन टू कदा सो डीक्यू
సో డీక్యూ ఆపరేషన్ చేద్దాం ఫాస్ట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే void dq dq, సో డీక్యూ ఆపరేషన్ చేస్తాం కదా. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ మనం క్యూ అనేది ఎంటీ అయితే మనం ఏం చేయలేం కదా. డీక్యూ అంటే ఏంటి, ఎలిమెంట్ రిమూవ్ చేయడం. సో క్యూ ఎంటీఏ కాదా చెక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ ఎంటీఏ కాదా చెక్ చేయాలంటే, ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు మైనస్ వన్ అయినా, ఆర్ అంటే దీని ఇదైనా, లేకపోతే ఫ్రంట్ ఈజ్ గ్రేటర్ దాన్ రియర్ అయినా, అంటే ఈ రెండాట్లో ఒక్క కండిషన్ ట్రూ అయినా మనకి దీని అర్థం ఏంటంటే క్యూ అనేది ఎంటీ అని అర్థం అన్నమాట. కాబట్టి ఏం చెప్తాం, క్యూ ఈజ్ ఎంటీ అని చెప్పేస్తాం అన్నమాట. సో ఒకవేళ మనకి రెండు కండిషన్లు ఫాల్స్ అయితే అప్పుడు ఏమంటారంటే మనం రిమూవ్ చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో వాల్యూని రిమూవ్ చేస్తాం ఇప్పుడు చూడండి. సో రిమూవ్ చేయడం అంటే ఏంటి, జస్ట్ ఫ్రంట్ అనే వేరియబుల్ని మనం, అదే ఫ్రంట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేయడమే. జస్ట్ ఫ్రంట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తే మనం రిమూవ్ అయిపోయినట్టే వాల్యూ. దాని తర్వాత సక్సెస్ఫుల్ మెసేజ్ ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ డేటా ఈజ్ డిక్యూడ్, డేటా ఈజ్ డిక్యూడ్ సక్సెస్ఫుల్లీ. సో సక్సెస్ఫుల్గా డీక్యూ చేసామని చెప్పి ఒక సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేస్తాం అన్నమాట. ఇది డీక్యూ అంటే, డీక్యూ ఆపరేషన్ చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాం ఎంటీఏ కాదా అని, ఎంటీ అయితే అక్కడతో ఆగిపోతాం, ఎంటీ కాకపోతే జస్ట్ ఫ్రంట్ వేరియబుల్ని ఇంక్రీజ్ చేస్తాం అంతే. సో దీని తర్వాత ఏంటంటే డీక్యూ తర్వాత ఏంటి ఆపరేషన్, ఇక్కడ పీక్ ఆపరేషన్. పీక్ ఆపరేషన్ చాలా ఈజీ ఆపరేషన్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం అంటే పీక్ ఆపరేషన్లో, పీక్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఫ్రంట్ దగ్గర ఉన్న వేరియబుల్, ఫ్రంట్ పాయింటర్ ఏ వాల్యూని అయితే పాయింట్అవుట్ చేస్తుందో ఆ వాల్యూని ప్రింట్ చేయడమే. అంటే ఫ్రంట్ క్యూలో ఫస్ట్ ఎవడ ఉన్నాడో వాడిని ప్రింట్ చేయడమే పీక్ ఆపరేషన్ అంటే. సో వైడ్ పీక్ అని చెప్పి, సో పీక్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ క్యూ ఎంటీఏ కాదా చెక్ చేయాలి కదా. సో క్యూ ఎంటీఏ కాదని చెప్పాలని ఆల్రెడీ ఇక్కడ చెక్ చేసాం కదా, సార్ కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో దీని తర్వాత ఒకవేళ క్యూ ఎంటీ కాకపోతే ఏం చేస్తామంటే, సో ఎల్స్ అని చెప్పి, సో ఎప్పుడైనా సరే మీకు బ్రాకెట్స్ ఇక్కడ నేను ఇక్కడ ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలనుకుంటే మనం బ్రాకెట్స్ ఓపెన్ చేయాలన్నమాట. ఒక లేకపోతే ఒక సింగిల్ లైన్ అనుకుంటే మనకి బ్రాకెట్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ కూడా మెయిన్ మల్టిపుల్ లైన్స్ అవసరం లేదు, ఒక లైన్ వస్తుంది కదా. మనకు మల్టిపుల్ ఒక లైన్ ఉన్నప్పుడు కూడా మనం ఎంచుకోవచ్చు బ్రాకెట్స్, కాకపోతే మనకి ఎక్కువ లైన్స్ కోడ్ ఎక్కువ లైన్స్ కింద వస్తుంది అని చెప్పి ఇవ్వమన్నమాట. ప్రింట్ ఎఫ్ అని చెప్పి పీక్ ఎలిమెంట్, పీక్ ఎలిమెంట్ అని చెప్పి పెర్సన్ డి అని చెప్పిన తర్వాత బ్యాక్ స్లాష్ ఎన్ పెట్టి పెర్సన్ డి ప్లేస్లో ఏం రావాలి, క్యూ ఆఫ్ ఫ్రంట్ దగ్గర ఉన్న వాల్యూ, ఫ్రంట్ ఏ వాల్యూని అయితే పాయింట్ చేస్తుందో ఆ వాల్యూ ప్రింట్ చేస్తాం అన్నమాట. సో బ్యాక్ స్లాష్ ఎన్ మనకి ఎప్పుడు ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ తర్వాత ఇచ్చుకోవాలన్నమాట, లేకపోతే నీట్గా రాదు, పక్క పక్కన వచ్చేస్తుంది అవుట్పుట్ బ్యాక్ స్లాష్ ఎన్. సో ఇదన్నమాట మనకి పీక్ ఆపరేషన్ కూడా ఇంప్లిమెంట్ చేసాం కదా. ఇప్పుడు లాస్ట్ ఆపరేషన్ ఏంటంటే డిస్ప్లే ఆపరేషన్. సో డిస్ప్లే ఆపరేషన్ కూడా ఒకసారి ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ నీట్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ఆపరేషన్ కూడా చేద్దాం, వైడ్ డిస్ప్లే అని చెప్పి. సో దీని తర్వాత ఏంటంటే మళ్ళీ సేమ్ చెక్ చేస్తాం అన్నమాట, మనకి ఎంటీఏ కాదా అని. ఎంటీఏ కాదంటే ఇది కదా కండిషన్, క్యూ ఎంటీఏ కాదని చెక్ చేసిన తర్వాత ఎంటీ కాకపోతే ఏం చేస్తాం అంటే ఎల్స్ బ్లాక్లో ఇంట్ ఐ అని చెప్పి ఒక పాయింటర్ తీసుకున్న తరువాత లూప్ చేస్తున్నాం చూడండి, ఫర్ ఐ ఈక్వల్ టు ఫ్రంట్ అండ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రియర్ అండ్ ఐ ప్లస్ ప్లస్ అని చెప్పిన తర్వాత ప్రింట్ ఎఫ్ అని చెప్పి పర్సెంట్ డి అని చెప్పి స్పేస్ ఇచ్చుకున్న తర్వాత వాల్యూ ఏం చేస్తుందంటే క్యూలో ఉన్న వాల్యూ ప్రతి వాల్యూ ప్రింట్ చేస్తాను అన్నమాట. సో దీనికన్నా ముందు మనకి నీట్గా రావడానికి ప్రింట్ ఎఫ్ అని చెప్పి ఎలిమెంట్స్. సో లాస్ట్లో ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిన తర్వాత కొత్త న్యూ లైన్ రావడానికి ఏం చేస్తానంటే లూప్ నుంచి బయటకు వస్తాం కదా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బ్రాకెట్స్ ఇవ్వలేదు అన్నమాట. బ్రాకెట్స్ ఇవ్వకపోతే సింగిల్ లైనే కన్సిడర్ చేసుకుంటుంది లూప్, అంటే ఈ ఒక్క లైనే లూప్లో ఉన్నట్టు కన్సిడర్ చేసుకుంటుంది. సో మీకు అలా కాకుండా కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే బ్రాకెట్స్ ఇచ్చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇక్కడ బ్రాకెట్స్ ఇచ్చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్రాకెట్ ఇక్కడ తీసేసి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చేసుకోవచ్చు మీకు ఎలా ఒకటే ఏదైనా ఒకటే. సో చూసారు కానీ నేను బ్యాకెట్ ఇచ్చుకున్నాను ఇక్కడ ఒక లైన్ అయినా సరే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుందేమో అని చెప్పి. సో దాని తర్వాత ప్రింట్ ఎఫ్ అని చెప్పి బ్యాక్ స్లాష్ అన్నీ పెడతాను అన్నమాట న్యూ లైన్ నీట్గా రావడానికి. సో ఇదన్నమాట మనకి డిస్ప్లే ఫంక్షన్ కూడా నీట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో ఒకసారి ఫాస్ట్గా కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ తీసుకున్నాను, ఒక వేరియబుల్ తీసుకున్నాను, సైజ్ అని చెప్పిట్టాను. దాని తర్వాత గ్లోబల్ వేరియబుల్స్ తీసుకున్నాను అన్నమాట మన క్యూ డేటా స్ట్రక్చర్ పర్పస్ కోసం. సో దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే ఇక్కడ క్యూ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి మామూలుగా ప్రింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నీట్గా ఆప్షన్స్
మన ఆప్షన్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి ఆపరేషన్ జరిగేలాగా మనం నీట్గా ఇక్కడ సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఎన్క్యూ ఆపరేషన్కి, డిక్యూ ఆపరేషన్కి, పీక్యూ ఆపరేషన్కి, డిస్ప్లే ఆపరేషన్కి కోడ్ ఇంప్లిమెంట్ చేస్తానన్నమాట ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్యూ ఆపరేషన్ చూసారు కదా, సో ఇది ఎన్క్యూ ఆపరేషన్ కదా. సో ఎన్క్యూ ఆపరేషన్కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ ఎంటీఏ కాదు ఫుల్లా కాదా చెక్ చేస్తా. ఫుల్ అయితే అక్కడ కాకపోతే, ఫుల్ కాకపోతే ఎలిమెంట్ రియర్ సైడ్ ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. సో దాని తర్వాత సక్సెస్ఫుల్ మెసేజ్ ప్రింట్ చేసుకుంటాం. ది క్యూ అంటే ఏంటంటే ఫస్ట్ క్యూ ఎంటీఏ కాదా చెక్ చేస్తా, ఎంటీ అయితే అక్కడ కాకపోతే ఎంటీ కాకపోతే ఫ్రంట్ని ఇంక్రీజ్ చేసుకుని డిక్యూ చేస్తాం అన్నమాట వాల్యూని. అదే ఫ్రంట్ని ఇంక్రీజ్ చేస్తే వాల్యూ డిక్యూ అయిపోయినట్టే. సో ఆఫ్టర్ దట్ పీక్ ఆపరేషన్ అంటే ఏంటంటే స్టాప్, అంటే క్యూలో ఫస్ట్ ఎవడన్నాడో వాళ్ళని ప్రింట్ చేయడమే. సో క్యూలో ఫస్ట్ ఎవడన్నాడో లేదు దానికన్నా ముందు క్యూ ఎంటీఏ కాదు చెక్ చేస్తాం. ఎంటీ అయితే అక్కడ ఆగిపోతాం, లేకపోతే ఫస్ట్ ఎవడన్నాడో వాళ్ళని ప్రింట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం డిస్ప్లే అంటే డిస్ప్లే చేస్తే తెలుసు కదా క్యూలో ఏమైతే వాల్యూస్ ఉన్నాయో అన్నీ ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి రన్ చేస్తాను. సో ఒకసారి సో ఇక్కడ ఎర్రర్ ఉంది, ఎర్రర్ని సాల్వ్ చేసిన తర్వాత ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో F10. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుంది, క్యూ ఇంప్లిమెంటేషన్ చూజ్ ఆప్షన్ అంటే 1 అని ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ వాల్యూని అడుగుతుంది చూసారు కదా, 10 అని ఎంటర్ చేస్తాను చూడండి ఇక్కడ. సో దీని తర్వాత డేటా ఎన్క్యూర్ సక్సెస్ఫుల్లీ అంట, దాని తర్వాత మళ్ళీ 1 అని ఎంటర్ చేస్తాను, మళ్ళీ ఇంకొక వాల్యూ ఇంక్రీజ్ యాడ్ చేస్తాను 20. సో డేటా ఎన్క్యూర్ సక్సెస్ఫుల్లీ అంట, మళ్ళీ 1 అని యాడ్ చేస్తాను, సో 30 యాడ్ చేస్తాను. సో డేటా ఎన్క్యూర్ సక్సెస్ఫుల్లీ మొత్తం 10, 20, 30 యాడ్ చేసాం కదా. ఒకసారి ప్రింట్ చేస్తాం ఎన్ని వాల్యూస్ వచ్చాయో లేదో. సో 4 అని ఎప్పుడైతే చేస్తానో చూసారు కదా, 10, 20, 30 నీట్గా ప్రింట్ అయ్యాయి కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే నెక్స్ట్, సో ఒకసారి పెద్ద చేయని స్క్రీన్. సో దీని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఇప్పుడు పీక్ చేస్తాను. పీక్ అంటే ఇక్కడ ఏం రావాలి, 10 రావాలి కదా. సో 3 అని చెప్పి పీక్ వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది కదా. డీక్యూ చేస్తాను ఒకసారి ఇప్పుడు. సో డీక్యూ చేద్దాం. సో ఇక్కడ డీక్యూ చేస్తే 2 కదా డీక్యూకి. సో డేటా ఈజ్ డీక్యూర్ సక్సెస్ఫుల్ అంటే 10 పోవాలన్నమాట. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తాం, డిస్ప్లే చేద్దాం 4 అని చెప్పి. సో 20, 30 వచ్చింది చూసారు కదా, 10 పోయింది. సో దాని తర్వాత ఇప్పుడు పీక్ చేద్దాం 3 అని చెప్పి. సో 20 వచ్చింది కదా చూసారు కదా, మనకి నీట్గా డేటా నీట్గా రిమూవ్ అవుతుంది, అంటే డిక్యూ అవుతుంది, ఎన్క్యూ కూడా అవుతుంది, పీక్ అవుతుంది, డిస్ప్లే ఆపరేషన్ కూడా నీట్గా అవుతుంది. ఎగ్జిట్ అవ్వాలంటే ఏం ఎంటర్ చేయాలి, 5 కదా. సో 5 ఎంటర్ చేద్దాం. సో ప్రోగ్రామ్ చూసారు కదా ఎండ్ అయిపోయింది. సీదా మాట మనకి క్యూ ఆపరేషన్ అంటే, క్యూ డేటా స్ట్రక్చర్ అంటే, మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కోడ్ మనకి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానమాట లింక్. కావాలంటే మీకు కోడ్ రెఫర్ చేయాలనుకుంటే రెఫర్ చేసుకోవచ్చు, సి ప్రోగ్రామింగ్ కదా ఇది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్. హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఆల్రెడీ క్యూ ఇంప్లిమెంటేషన్, క్యూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా ఆల్రెడీ క్యూ డేటా స్ట్రక్చర్ మీద. సో మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నామంటే, క్యూ డేటా స్ట్రక్చర్ మీద క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరే యూస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసామాట. సో క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ ఎరే. సో మనకి క్యూ ఇంప్లిమెంటేషన్ ఎరేస్తో యూజ్ చేయడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనకి క్యూ అనేది ఫిక్స్డ్ సైజ్ అవుతుంది అన్నమాట, మనకి అన్లిమిటెడ్ సైజ్ ఉండదు. సో కాబట్టి మనకి క్యూ అనేది మనకి అన్లిమిటెడ్ సైజ్, అంటే ఎన్ని ఎంతమంది వచ్చినా క్యూలోకి డేటా ఎంట్రీ చేయాలంటే సైజ్ లిమిట్ లేకుండా అలాంటప్పుడు ఏం చేస్తామంటే, క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, మనకు ఆల్రెడీ లింక్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకవేళ మీకు రాకపోతే ఒకసారి చెక్ చేయండి. సో లింక్ లిస్ట్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని నీట్గా క్యూ డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే, క్యూ డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ లింక్ లిస్ట్. సో లింక్ లిస్ట్ అంటే తెలుసు కదా, మనకు ఆల్రెడీ నోట్స్ ఉంటాయి, లింక్ లిస్ట్లో ఒక నోడ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి పిక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇదే కదా, సో మనకి ఇక్కడ క్యూ అంటే ఇది లింక్ లిస్ట్తో యూజ్ చేసుకున్న, లింక్ లిస్ట్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని క్రియేట్ చేసిన క్యూ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యూలో ఏముంటాయో తెలుసు కదా, ఫ్రంట్ పాయింటర్ అండ్ రియర్ పాయింటర్ అంటారు. సో మనకి క్యూలో ఉండే ఆపరేషన్స్ ఏంటి, క్యూలో ఉండే ఆపరేషన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్యూలో ఉండే ఆపరేషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యూ అంటే ఏంటి తెలుసు కదా, క్యూ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే మీకు తెలుసు కదా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హాల్కి వెళ్ళి సినిమా టికెట్ కొనుక్కుందాం అనుకుంటే క్యూ మెయింటైన్ చేస్తారు. క్యూ మెయింటైన్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తారు, అంతేగాని లాస్ట్ వచ్చిన ఫస్ట్ ఎవరు కదా, అదే క్యూ అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూలో ఉండే ఆపరేషన్స్ ఏంటంటే ఎన్క్యూ. ఎన్క్యూ అంటే ఏంటంటే ఇన్సర్టింగ్ ఎలిమెంట్ టు ద క్యూ.
క్యూలోకి ఎలిమెంట్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎన్క్యూ అంటారు. అండ్ డిక్యూ అంటే రిమూవింగ్ రిమూవింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ. అంటే ఇక్కడ డిక్యూ అనేది ఎప్పుడు ఫ్రంట్ నుంచి జరుగుద్ది, ఎన్క్యూ అనేది ఎప్పుడు బ్యాక్ నుంచి జరుగుద్ది. అంతే కదా, క్యూలో మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేసుకుంటాం, ఫ్రంట్ నుంచి రిమూవ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇది అన్నమాట ఈ రెండు ఆపరేషన్స్ ఉంటాయి. దాని తర్వాత పీక్ ఆపరేషన్ అని చెప్పి, పీక్ ఆపరేషన్ అంటే ఏంటంటే క్యూలో ఫస్ట్ ఆర్డర్ ఉన్నాడే వాడిని ప్రింట్ చేయడమే. టు ప్రింట్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద క్యూ. సో దాని తర్వాత డిస్ప్లే అంటే ఏంటంటే, డిస్ప్లే ఏం లేదు, చాలా ఈజీ, ప్రింటింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద క్యూ. సో మొత్తం ఈ ఫోర్ ఆపరేషన్స్ మనం నీట్గా ఈ వీడియోలో ఇంప్లిమెంట్ చేస్తాం యూజింగ్ లింక్ లిస్ట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి పిక్చర్ ఓపెన్ చేస్తాను. సో పిక్చర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి క్యూ డేటా స్ట్రక్చర్స్లో రెండు పాయింటర్స్ ఉంటాయి కదా, ఒకటి ఏంటి ఫ్రంట్, ఇంకోటి ఏంటంటే రియర్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ కాని నుంచి మనకి ఇనీషియల్గా మనకి ఇక్కడ ఏం ఉండవు ఎలిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నైన్, ఇక్కడ నైన్ అనే ఒక ఎలిమెంట్ ఒక నోడ్ క్రియేట్ చేసుకుని ఒక నోడ్కి నైన్ అనే వాల్యూ ఇచ్చి యాడ్ చేసాం. సో దాని తర్వాత రియర్ ఉంది కదా, సో రియర్ని మనం అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి డ్రా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్ యాడ్ చేసుకున్నాం, దాని తర్వాత వన్ యాడ్ చేశారు, దాని తర్వాత సెవెన్ యాడ్ చేశారు, దాని తర్వాత ఫోర్ యాడ్ చేశారు కదా. సో ఫోర్ యాడ్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఫైవ్ అనే ఒక మళ్ళీ ఇంకొక నోడ్ క్రియేట్ చేసుకోవాలంటే ఫైవ్ అనే ఒక నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత, సో ఫైవ్ అనే నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రియర్ ఏం చేస్తానంటే దీనికి పాయింట్ అవుట్ చేసి ఈ ఫైవ్ యొక్క లింక్ని ఇక్కడ పెడతాను అన్నమాట. సో ఒకసారి మీకు నీట్గా కనబడటానికి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒక నేను ఫైవ్ అయినా ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేస్తానంటే ఇక్కడ ఫైవ్ అయినా చెప్పి అదే ఒక నోడ్ క్రియేట్ చేసుకుని ఫైవ్ అయినా వాల్యూ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ రియర్ పాయింటర్ ఈ ఇక్కడ లింక్ ఉంటుంది కదా, దీని లింక్ ఏమో ఇక్కడ దీనికి లింక్ చేస్తాను. ఈ లింక్ చేసిన తర్వాత రియర్ ఉంటుంది కదా లాస్ట్, అదే మనకి లాస్ట్ పాయింటర్ రియర్ పాయింటర్ని లాస్ట్ ఏదైతే ఉందో అప్పుడు వాల్యూ ఫైవ్ అని చెప్పాం కదా, ఈ ఫైవ్ దగ్గరికి పాయింట్ అవుట్ చేస్తాను అన్నమాట. సో మనకి ఇక్కడ నీట్గా రావట్లేదు. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియర్ అండ్ ఫ్రంట్ అండ్ రియర్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఎంటీగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు నల్ పాయింట్ అవుట్ చేస్తున్నాయి. దాని తర్వాత ఒక ఫర్ ఎగ్జాంపుల్ టెన్ అనే ఒక ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను. టెన్ అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తే ఫస్ట్ రెండు ఇప్పుడు రెండు టెన్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రెండు టెన్ దగ్గర ఉంటాయి, టెన్ పాయింట్ దగ్గర ఉంటాయి. సో ఫ్రంట్ అనేది టెన్ దగ్గర ఉంటుంది, రియర్ కూడా టెన్ వాల్యూ దగ్గర ఉంటుంది. సో దాని తర్వాత ఇప్పుడు నేను 20 యాడ్ చేస్తే 20 యాడ్ చేసినప్పుడు ఫ్రంట్ అక్కడే ఉంటుంది కానీ రియర్ మాత్రం 20 దగ్గరకు వస్తామా. 20 దగ్గర ఉన్న వాల్యూని పాయింట్ నోడ్ని పాయింట్ అవుట్ చేస్తామా, నోడ్ని పాయింట్ అవుట్ చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 యాడ్ చేసినప్పుడు 30 దగ్గర ఉన్న పాయింట్ నోడ్ని ఇప్పుడు మన రియర్ పాయింట్ ఉంది కదా అది పాయింట్ అవుట్ చేస్తుంది అన్నమాట. సో అలా మనకి ఇక్కడ ఎన్ని ఇన్సర్ట్ చేసుకుంటే పోతే ఇన్సర్ట్ చేయడానికి ఏమంటారు అంటే ఎన్క్యూ ఆపరేషన్, ఈఎన్ అంటారు, ఎన్క్యూ ఆపరేషన్ అంటారు. అదే రిమూవల్ అంటే అదే డిక్యూ ఆపరేషన్ అంటే ఇది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 రిమూవ్ డిక్యూ ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే 10 అక్కడ రిమూవ్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ అనేది దేని పాయింట్ అవుట్ చేస్తుంది, 20 పాయింట్ అవుట్ చేస్తుంది అన్నమాట. సో అలాగే మళ్ళీ డిక్యూ చేస్తే 20 రిమూవ్ అయిపోయి 13 పాయింట్ అవుట్ చేస్తుంది అన్నమాట. సో తర్వాత మళ్ళీ డిక్యూ చేస్తే మొత్తం 30 కూడా పోయి ఇక్కడ నల్ల మిగిలింది, ఏం మిగలదు. ఇక్కడ నల్ల మిగిలినప్పుడు మొత్తం ఇది నల్ల అయిపోద్ది, ఇది నల్ల అయిపోవాలి, అట్ ద సేమ్ టైం ఈ రియర్ కూడా నల్ల అయిపోవాలన్నమాట. సో మొత్తం మూడు నల్ల అయిపోతాయి. సో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తే నీట్గా అర్థమైపోద్ది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా యాడర్ ఫైల్ రాసుకుందాం, యాష్ ఇంక్లూడ్ ఎస్టీడి ఐఓ డాట్ హెచ్. దాని తర్వాత యాష్ ఇంక్లూడ్ ఎస్టీడి ఎల్ఐబి డాట్ హెచ్. దాని తర్వాత రెండు పాయింట్ ఫస్ట్ నోడ్ క్రియేట్ చేసుకోవాలి కదా, నోడ్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, లింక్ లిస్ట్ని సింగిల్ లింక్ లిస్ట్ కదా మన లింక్ లిస్ట్లో సింగిల్ లింక్ లిస్ట్ యూస్ చేస్తున్నాం ఈ క్యూ డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ క్రియేట్ చేసుకుంటున్నాం చూడండి. సో ఇంట్ డేటా అని చెప్పి డేటా ఫీల్డ్, దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ లింక్ అని చెప్పి మన నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత గ్లోబల్ కింద గ్లోబల్ ప్లేస్లో అంటే గ్లోబల్ అంటే తెలుసు కదా మనకి పైన అంటే మెయిన్ ఫంక్షన్ పైన అంటే ఫంక్షన్ ఏ ఫంక్షన్ లోపల కాకుండా అని అర్థం గ్లోబల్ వేరియబుల్ అంటే. సో గ్లోబల్ వేరియబుల్స్ రెండు క్రియేట్ చేసుకుంటున్నాం, స్ట్రక్ట్ నోడ్ స్టార్ రియర్ ఫ్రంట్ ఈక్వల్ టు అని చెప్పి నల్లని అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ స్ట్రక్ట్ నోడ్ స్టార్ రియర్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి మళ్ళీ నల్లని రెండు పాయింట్స్ క్రియేట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను ఇంట్ మెయిన్, దాని తర్వాత రిటర్న్ జీరో. సో రిటర్న్ జీరో చేసాం కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
NQ ఆపరేషన్ అన్నమాట. NQ ఆపరేషన్ అంటే ఏంటి, ఇన్సర్ట్ చేయడం కదా వాల్యూస్ ని. సో NQ ఆపరేషన్ చేస్తాను ఇక్కడ చూడండి. సో ఇంట్ వైడ్ NQ ఆపరేషన్ అని చెప్పి మనకి డేటా కావాలి కదా, ఇంట్ డేటా వాల్యూ అని చెప్పి వాల్యూ తీసుకుంటాం కదా. మరి NQ అంటే ఏంటి, వాల్యూ యాడ్ చేయడం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నోడ్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ నోడ్ బ్రాకెట్స్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఎం ఎలాక్ సైజ్ ఆఫ్. ఇది ఏంటంటే ఇది మన డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటారన్నమాట. చాలా ఈజీ ఏం లేదు. ఎంఎల్ఆక్ అంటే ఏంటంటే మెమరీ అలొకేట్ చేస్తున్నాం, దేనికి అలొకేట్ చేస్తున్నాం, ఎంత సైజ్కి, స్ట్రక్చర్ యొక్క సైజ్కి. తర్వాత లాస్ట్లో మనకి స్ట్రక్చర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదే దీని తర్వాత. సో ఒకసారి దీని తర్వాత వాల్యూ ఇచ్చుకుందాం. సో మన క్రియేట్ అయిన నోడ్కి వాల్యూ ఇచ్చుకోవాలి కదా. సో టెంప్ ఆఫ్ డేటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అండ్ టెంప్ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ స్టార్ ఫ్రంట్ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్ అయితే నేను ఏం చేస్తానంటే స్టార్ ఫ్రంట్ స్టార్ కాదు, జస్ట్ ఓన్లీ ఫ్రంట్ ఈక్వల్ టు ఈక్వల్ టు అంటే ఫ్రంట్ నల్ అయితే దాన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు కొత్త నోడ్ ఉంది కదా ఫ్రంట్ ఈక్వల్ టు అండ్ రియర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్కి డైరెక్ట్గా ఇచ్చేస్తానమాట. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ మన ఫ్రంట్ని రియర్ని నల్కి డైరెక్ట్గా టెంప్ వాల్యూకి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఇలా రెండు ఇలా పెడితే మనకి వాల్యూస్ రెండు అట్లకి ఒకేసారి వెళ్ళిపోద్ది అని అర్థం. దాని తర్వాత ఎల్స్ బ్లాక్, ఒకవేళ ఫ్రంట్ అనేది నల్ కాకపోతే సో ఫ్రంట్ అనేది నల్ కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియర్ ఉంది కదా, రియర్ని ఏం చేస్తామంటే ఫస్ట్ రియర్ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి టెంప్ అని చెప్పిన తర్వాత రియర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒకసారి పిక్చర్ యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియర్ ఇక్కడ ఉన్నాం కదా. సో ఇక్కడ ఉన్న తర్వాత ఫైవ్ అనేది ఒక దాన్ని క్రియేట్ అయిన తర్వాత ఫైవ్ అని చెప్పి ఇలా క్రియేట్ అయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను అంటే రియర్ ఆఫ్ లింక్ అంటే ఈ పొజిషన్కి ఈ ఫైవ్ని అటాచ్ చేస్తాను మన కొత్తగా క్రియేట్ అయిన నోడ్ని. దాని తర్వాత ఈ రియర్ని ఏం చేస్తాను అంటే మనకి దీన్ని మూవ్ చేస్తున్నాం అన్నమాట. అంటే రియర్ దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది కదా. సో దీని పాయింట్అవుట్ కా నుంచి మన కొత్తగా క్రియేట్ అయిన నోడ్ని పాయింట్అవుట్ చేసేలా మూవ్ చేస్తాను. అది ఇక్కడ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియర్ ఆఫ్ లింక్ అని చెప్పి కొత్తగా క్రియేట్ అయిన లింక్ నోడ్ ఆ నోడ్ మళ్ళీ ఆ నోడ్ని ఏం చేస్తున్నా అంటే రియర్ని ఆ నోడ్ దగ్గర మూవ్ చేస్తున్నాను అన్నమాట. ఇంతేం లేదు. సో లాస్ట్లో మనం ఏం చేస్తాం, నీట్గా ప్రింట్ఎఫ్ అని చెప్పి వాల్యూ ఎన్క్యూడ్ సక్సెస్ఫుల్లీ. ఎన్క్యూడ్ అని వాడందో లేదో నాకు తెలియదు. సో మ్యాక్సిమం వాల్యూ ఎన్క్యూడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి సక్సెస్ఫుల్ మెసేజ్ ఒకటి ప్రింట్ చేస్తున్నాం. సో ఇది అన్నమాట ఎన్క్యూ ఆపరేషన్కి కోడ్. సో ఇప్పుడు దీని తర్వాత ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ క్రియేట్ చేసుకున్నాం, వాల్యూ నోడ్కి వాల్యూ ఇచ్చుకున్నాం. దాని తర్వాత నో క్యూ ఎంటీఏ కాదు చెక్ చేసాం. క్యూ ఎంటీ అయితే ఏం చేసాం, మొత్తం ఫ్రంట్ని రియర్ని టెంప్కి ఈక్వల్ చేసాం. క్యూ ఎంటీ కాకపోతే జస్ట్ రియర్ని రియర్ సైడ్ అదే రియర్ సైడ్ మనం కొత్త నోడ్ని యాడ్ చేసాం అన్నమాట. కొత్త నోడ్ని యాడ్ చేసి రియర్ని ఆ కొత్త నోడ్ దగ్గర మూవ్ చేసాం. సో దీని తర్వాత ఇప్పుడు వైడ్ డిక్యూ ఆపరేషన్. సో డిక్యూ ఆపరేషన్కి మనకి ఏ వాల్యూస్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తున్నా, ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్ అంటే ముందే మనకి ఇక్కడ ముందే మనకి క్యూ ఎంటీ అయితే మనం ఏం చేస్తాం ప్రింట్ఎఫ్ అని చెప్పి క్యూ ఈజ్ ఆల్రెడీ ఎంటీ. సో క్యూ ఈజ్ ఆల్రెడీ ఎంటీ అని ప్రింట్ చేసిన తర్వాత ఒకవేళ కాకపోతే ఏం చేస్తామంటే సో దీని తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఫ్రంట్ ఆఫ్ లింక్కి అన్నమాట. అంటే మనకి ఫ్రంట్ కాడి నుంచి మూవ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఏం చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ ఎక్కడ ఉంది కదా, నైన్ దగ్గర ఉంది కదా. సో నైన్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఉంది కదా. ఇప్పుడు దీని లింక్ ఏమి ఉంటుంది, ఇది కదా దీని లింక్ ఇది కదా. సో దీన్ని ఏం చేస్తాను, జస్ట్ ఫ్రంట్ని ఇక్కడికి యాడ్ చే ఇక్కడికి మూవ్ చేస్తాను అన్నమాట. ఇక్కడ మూవ్ చేస్తే మొత్తం ఆటోమేటిక్గా వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ రిమూవ్ అయిపోద్ది. ఈ వాల్యూ ఎలా రిమూవ్ అవుద్దో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్తాను చూడండి. సో దీనికన్నా ముందు ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు చెప్పి ఫ్రంట్కి ఈక్వల్ చేసుకున్నాను. సో ముందు ఈ నైన్ అది మన నైన్ ఫ్రంట్ దగ్గర ఉన్న వాల్యూ రిమూవ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఈ నైన్ నోడ్ ఉంది కదా, ఫస్ట్ నోడ్ని టెంప్ అనే ఒక పాయింటర్లోకి యాడ్ అసైన్ చేస్తాను అన్నమాట. అంటే ఆ పాయింటర్ పాయింట్అవుట్ చేసేలాగా నోడ్ని. దాని తర్వాత ఫ్రంట్ని నీట్గా రిమూవ్ చేసిన తర్వాత మనకి టెంప్ని నీట్గా డిలీట్ చేస్తాం చూడండి. టెంప్ ఆఫ్ లింక్ ఈజ్ ఈక్వల్ టు నల్ చేసుకుని దాని లింక్లు ఏమైనా ఉంటే రిమూవ్ చేసి దాంతో ఫ్రీ అని చెప్పి మన పాయింటర్ని ఏదైతే ఫస్ట్ పాయింటర్ ఉందో ఆ పాయింట్ని రిమూవ్ చేస్తున్నాను టెంప్ అని చెప్పి. సో ఇదన్నమాట. సో దీని తర్వాత మనకి ఇక్కడ చిన్న కేసు ఉంది. ఇక్కడ ఏ కేసు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్
కార్నర్ కేస్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యూలో ఇది ఒకటే ఉంది ఎలిమెంట్, ఇది ఒకటే ఉంది. సో క్యూలో ఇది ఒక ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఒక్క ఎలిమెంట్ ఉన్నప్పుడు రియర్ కూడా ఎక్కడ ఉంటుంది, రియర్ కూడా ఎక్కడ ఉంటుంది. సో రియర్ని ఆర్ అని అనుకుంటే రియర్ కూడా ఎక్కడ ఉంటుంది అన్నమాట. సో రియర్ కూడా ఎక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రంట్ని రిమూవ్ చేయాలనుకుంటే ఫ్రంట్ హాఫ్ ఇది నల్ ఉంటుంది కదా. ఇది ఒక్క ఎలిమెంట్ అయినప్పుడు నేను ఏమంటానంటే ఈ క్యూలో ఒక ఎలిమెంట్ ఉంది, ఒక్క నోడే ఉందన్నమాట. ఈ ఒక్క నోడ్ ఉన్నప్పుడు దీని నల్ ఉంటుంది కదా. సో ఈ నల్ల దగ్గరికి ఫ్రంట్ మూవ్ అవుద్ది, కాకపోతే రియర్ దీన్నే ఇంకా పాయింట్అవుట్ చేస్తుంది. సో ఈ పాయింట్అవుట్ చేయకుండా ఏం చేస్తాను అంటే ఎప్పుడైనా సరే ఫ్రంట్ హాఫ్ ఇప్పుడు మూవ్ చేసిన తర్వాత, అంటే ఒక పొజిషన్ మూవ్ చేసిన తర్వాత ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్ల కింద మిగిలిపోతే అప్పుడు ఏం చేస్తాం అంటే మొత్తం ఫ్రంట్ ఈక్వల్ టు అండ్ రియర్ ఈక్వల్ టు నల్ అని చెప్పేస్తాం అన్నమాట. లేకపోతే జస్ట్ మనకు ఆల్రెడీ ఫ్రంట్ నల్ల కాబట్టి జస్ట్ రియర్ ఈక్వల్ టు నల్ల కింద ఇనిషియలైజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ ఎంటీఏ కాదు చెక్ చేస్తాం, క్యూ ఎంటీ అయితే అక్కడితో వదిలేస్తాం. ఒకవేళ క్యూ ఎంటీ కాకపోతే మనకి ఒక టెంప్ వేరియబుల్, టెంప్ పాయింటర్ తీసుకుని ఫ్రంట్ని అక్కడికి ఇచ్చుకున్న తర్వాత ఫ్రంట్ని నీట్గా ఫార్వర్డ్ మూవ్ చేస్తాం అన్నమాట. ఫార్వర్డ్ మూవ్ చేసిన తర్వాత మనకి పాయింటర్ ఉంది కదా, ఏదైతే వాల్యూ రిమూవ్ చేయాలి ఆ వాల్యూని నీట్గా ఆ వాల్యూకి ఉన్న లింకులు రిమూవ్ చేసి ఫ్రీ చేస్తాం. ఫ్రీ అంటే డిలీట్ చేస్తాం. డిలీట్ చేసిన తర్వాత మనకి ఒకవేళ ఫ్రంట్ క్యూలో ఉన్నది ఒక్క ఎలిమెంట్ అయితే మనకి ఫ్రంట్ నీట్గా మూవ్ చేస్తాం మరి, కానీ రియర్ మాత్రం దానికే పాయింట్అవుట్ చేస్తుంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్రంట్ని మూవ్ చేసినప్పుడు, ఫ్రంట్ని మూవ్ చేసినప్పుడు అది నల్లకి పాయింట్అవుట్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే క్యూలో ఒక ఎలిమెంటే ఉందని అర్థం. సో ఆ ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఫ్రంట్ ఈక్వాలిటీ ఈక్వల్ టు నల్ అయితే మనకి రియర్ కూడా నల్ చేసుకుంటాం అన్నమాట. సో లాస్ట్లో మనం ఏం చేస్తాం నీట్గా ప్రింట్ఎఫ్ అని చెప్పి, సో మనకి తెలుసు కదా మీకు ఆల్రెడీ ఇఫ్కి ఇఫ్ కింద ఒక స్టేట్మెంట్ ఉంటే మనకి బ్రాకెట్స్ ఇవ్వడం అవసరం లేదు, ఎందుకంటే నీ బ్రాకెట్స్ ఇవ్వలేదు. సో దాని తర్వాత ప్రింట్ చేస్తున్నాను ప్రింట్ఎఫ్ సక్సెస్ఫుల్ మెసేజ్ కింద అన్నమాట. సో వాల్యూ డిక్యూడ్ సక్సెస్ఫుల్లీ. సో వాల్యూ డిక్యూడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి నీట్గా రిమూవ్ చేశాను. సో డిక్యూ చేశాను, ఇదేమో ఎన్క్యూ ఇదేమో డిక్యూ. సో దీని తర్వాత ఇంకొక ఆపరేషన్ ఏంటి, పీక్ ఆపరేషన్. చాలా చాలా ఈజీ కదా. సో వాయిడ్ పీక్ ఆపరేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తాం లిస్ట్ ఎంటీఏ కాదని చెప్పి, అదే క్యూ ఎంటీఏ కాదని చెప్పి. సో ఒకసారి ఆల్రెడీ నేను చెక్ చేశాను కదా డిక్యూ ఆపరేషన్లో, ఆ కోడ్ కాపీ చేస్తాను. ఎల్స్ ప్రింట్ఎఫ్ పీక్ ఎలిమెంట్ అని చెప్పి పర్సెంట్ డి అని చెప్పిన తర్వాత బ్యాక్ స్లాష్ అని ఇచ్చిన తర్వాత ఫ్రంట్ ఆఫ్ డేటా. సో ఫ్రంట్లో ఉన్న డేటాయే కదా మనకి పీక్ అంటే ఏంటి, క్యూలో ఫస్ట్ ఆవిడ ఉన్నాడు వాడే ఆ వాల్యూ. సో దాని తర్వాత డిస్ప్లే, వాయిడ్ డిస్ప్లే అని చెప్పి. సో ఫాస్ట్గా రన్ చే సేమ్ ఇది కూడా ఫస్ట్ క్యూ ఎంటీఏగా చెక్ చేయడానికి కోడ్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో దాని తర్వాత ఎల్స్ బ్లాక్లో ఇప్పుడు నోడ్ స్టార్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీజీ కోల్డ్ అని చెప్పి ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసుకుని డైరెక్ట్ వైల్ p is not equal to null అంటే ఫ్రంట్ కానీ స్టార్ట్ చేసుకుని నల్ వచ్చే వరకు, అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకుని నల్ వచ్చే వరకు మనం అలా ప్రింట్ చేసుకుంటూనే పోతాం అందులో ఉన్న వాల్యూస్ అని. ప్రింట్ ఎఫ్ అని చెప్పి పర్సెంట్ డి స్పేస్ ఇచ్చుకున్న తర్వాత p ఆఫ్ డేటా కదా మనం ప్రింట్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం మన పీని ఫార్వర్డ్గా మూవ్ చేయాలి కదా, p is equal to అని చెప్పి p ఆఫ్ లింక్. సో దీని తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం ఇక్కడ ప్రింట్ ఆఫ్ బ్యాక్ స్లాష్ అందించుకుంటాం నీట్గా న్యూ లైన్లోకి రావడానికి. దీనికన్నా ముందు ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ క్యూ ఎలిమెంట్స్ అని చెప్పి నీట్గా ప్రింట్ అవ్వడానికి ఇలా ఇచ్చుకుంటాను. సో ఇదన్నమాట ఒకసారి డిస్ప్లే ఫంక్షన్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం క్యూ ఎంటీఏ కార్డ్ చెక్ చేస్తాం, దాని తర్వాత ఒక పాయింట్ని తీసుకుని ఫ్రంట్ కానీ స్టార్ట్ చేసుకుని నల్ల వచ్చే వరకు లూప్ చేసుకుని పీ ఒక్కొక్క నోడ్ నుంచి పాస్ అవుతాం కదా పీ ఈజ్ కోల్డ్ పీ ఆఫ్ లింక్ అంటే. సో ఆ నోడ్లో ఉన్న ప్రతి వాల్యూ ప్రింట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో బ్యాక్ స్లాష్ అందించుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం 4 ఆపరేషన్స్ చేసాం కదా, ఎన్క్యూ ఆపరేషన్ చేసాం. ఎన్క్యూ ఆపరేషన్ తెలుసు కదా, వాల్యూని యాడ్ చేయడం అండ్ లాస్ట్లో మెసేజ్ అండ్ డీక్యూ ఆపరేషన్ తెలుసు కదా వాల్యూ రిమూవ్ చేయడం. కొంచెం డీక్యూ ఆపరేషన్ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఇంకొకసారి చూడండి, ఒకసారి ఆలోచించే మీకు అర్థమైపోద్ది. సో దాని తర్వాత పీక్ ఆపరేషన్ చాలా ఈజీ, డిస్ప్లే ఆపరేషన్ చాలా ఈజీ. దాని తర్వాత ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. రన్ చేసే ముందు ఒక ఫంక్షన్స్ నీట్గా కాల్ చేసుకుందాం. సో డీ ఎన్క్యూ చేద్దాం ఫస్ట్ ఒక 3 వాల్యూస్, 10 ఎన్క్యూ, 20 ఎన్క్యూ, 30. సో దాని తర్వాత డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేసిన తర్వాత
सो डिस्प्ले चेसिन तर्वात मल्ली ఒకసారి DQ చేస్తాను నీకు DQ అంటే ఒక వాల్యూ రిమూవ్ చేస్తాం కదా ఫస్ట్ వాల్యూ రిమూవ్ అయిపోయింది అయిపోద్ది కదా సో ఒకసారి మళ్ళీ ప్రింట్ చేద్దాం రిమూవ్ అయిందో చెక్ చేసుకోవడానికి సో మీకు రన్ చేస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట ఆపరేషన్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని సో దాని తర్వాత లాస్ట్లో పీక్ అని చెప్పి పీక్ ఆపరేషన్ కూడా కాల్ చేస్తాను సో ఫస్ట్గా సేవ్ చేసి DQ NQ ఓకే ఒకసారి రన్ చేద్దాం సో సక్సెస్ఫుల్గా రన్ అయింది అనుకుంటా సో ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్దాం సో ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే అవుట్పుట్ వచ్చింది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 NQ స్టేట్మెంట్స్ ఇచ్చాను 10 20 30 సో వాల్యూ NQ'd సక్సెస్ఫుల్ అని చెప్పి 3 టైమ్స్ వచ్చిన తర్వాత క్యూలో ఉన్న వాల్యూస్ 10 20 30 నీట్గా వచ్చాయి కదా సో దీని తర్వాత ఇప్పుడు వాల్యూ DQ'd సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక వాల్యూ రిమూవ్ చేశాను ఆ వాల్యూ 10 ఒకటే కదా మనం రిమూవ్ చేసాం సో 10 రిమూవ్ అయింది సో క్యూ ఎలిమెంట్స్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి 20 30 మిగిలాయి సో దాని తర్వాత పీక్ ఎలిమెంట్ అంటే ఏంటి ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి 20 కదా సో పీక్ ఎలిమెంట్ ఇస్ ఈక్వల్ టు 20 వచ్చింది సో మీకు నీట్గా వర్క్ అయింది కదా చూసారు కదా చాలా చాలా ఈజీ అండ్ ఈ వీడియోలో మనం ఏం చేస్తాం క్యూ డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేసాం యూజింగ్ లింక్ లిస్ట్ కాన్సెప్ట్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ స్టే హార్డ్